हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस। 29th अप्रैल फ्राइडे रोजु मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो वच्चिन चेंजेस एंटी, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी एंड मूविंग एवरेजेस मार्केट ने एंत वरकु इन्फ्लुएंस चेसाई एंड नेक्स्ट मार्केट ओपनिंग डे अंटे मंडे रोजु मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटि चेंजेस रावच्चु अने प्रिडिक्टेड मार्केट गुरिंचि ई वीडियो लो कवर चेयबोतुन्नानु। सो वीडियो ने स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि, अलागे ई वीडियो गनि मीकु हेल्प अयिते लाइक चेसि शेर चेयंडि అండ్ ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తోటి స్టార్ట్ చేద్దాం। సో నిన్నటి నిఫ్టీ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 17,217 దగ్గర జరిగింది అండ్ ఈ రోజు నిఫ్టీ ఓపెనింగ్ పాయింట్ 17,331 దగ్గర జరిగింది। సో ఓవరాల్ గా ఈ రోజు నిఫ్టీలో ఓపెనింగ్ అనేది 86 పాయింట్స్ పాజిటివ్ గా జరిగింది। సో నిన్నటి హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి మార్కెట్ ఈ రోజు ఓపెనింగ్ అయింది। సో ఇక్కడి నుంచి మార్కెట్ ఓపెన్ అయ్యి చాలా వరకు ఇదే సపోర్ట్ పాయింట్ ని హాల్ చేసి నెగటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అయింది। సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ అంటే నిన్న చూపించిన ఒక సపోర్ట్ పాయింట్, ఈ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంది। సో ఇక్కడ నుంచి మార్కెట్ సేమ్ మళ్ళీ అదే హై పాయింట్ వరకు వచ్చి చాలా సేపు వరకు హాల్ట్ అయ్యి మళ్ళీ ఇదే లైన్ ని రెసిస్టెన్స్ లా తీసుకొని, అంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ అయినప్పటికీ ఆ టైంకి బయర్స్ లేకపోవడం వల్ల సేమ్ అదే పాయింట్ ని రెసిస్టెన్స్ లా తీసుకొని ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ స్టార్ట్ చేసింది। సో ఎప్పుడైనా ఒక సపోర్ట్ కానీ రెసిస్టెంట్ పాయింట్ కానీ బ్రేక్ అయిన తర్వాత అందులో దానికి సపోర్టింగ్ బయర్స్ ఆర్ సెల్లర్స్ లేకపోతే మళ్ళీ సేమ్ డైరెక్షన్ లో అదే లైన్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి। సో ఇక్కడ ఈ పాయింట్ వరకు రెసిస్టెన్స్ లా బిహేవ్ చేసిన ఈ లైన్ ఇక్కడ సపోర్ట్ లా బిహేవ్ చేసింది అండ్ ఇక్కడ బ్రేక్ అయిపోయిన ఈ పాయింట్ ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్ ఫాల్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు। సో ఈ పాయింట్ దగ్గర, ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ చిన్న హాల్ట్ ఇచ్చింది, బట్ అగైన్ ఈ సపోర్ట్ పాయింట్ కూడా క్రాస్ అయ్యేసరికి, 200 EMA కూడా క్రాస్ అయ్యేసరికి మార్కెట్ లో చాలా పెద్ద బ్రేక్అవుట్ వచ్చింది। సో ఓవరాల్ గా ఈ పాయింట్ నుంచి చూస్తే మార్కెట్ 17,375 ని టచ్ చేసి మళ్ళీ 17,072 వరకు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మార్కెట్ ఫాల్ జరిగింది। ఇది జస్ట్ 135 నుంచి స్టార్ట్ అయిన ఫాల్ అనేది, 330 వరకు మార్కెట్ లో 300 పాయింట్స్ చేంజ్ వచ్చింది, అంటే జస్ట్ 2 అవర్స్ లో 300 పాయింట్స్ నిఫ్టీ లో ఫాల్ జరిగింది। సో ఓవరాల్ గా నిన్నటి మార్కెట్ తో పోలిస్తే ఆఫ్టర్నూన్ వరకు మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది, బట్ ఈ పాయింట్ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత కంప్లీట్ నెగటివ్ డైరెక్షన్ లోకి వచ్చింది। సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ లో మార్కెట్ లో వచ్చిన చేంజెస్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది 50, 100 and 200 EMA, ఈ 3 EMAs కి పాజిటివ్ డైరెక్షన్ లో జరిగింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ స్టార్ట్ అయింది। ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ సపోర్ట్ 17,244 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది అండ్ ఇక్కడ మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఇదే సపోర్ట్ పాయింట్ వరకు వచ్చి ఇక్కడ హాల్ట్ ఇచ్చి, అంటే మార్కెట్ లో ఎప్పుడైనా ఒక సపోర్ట్ కానీ రెసిస్టెంట్ పాయింట్ కానీ మార్కెట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ పాయింట్ కి రెస్పెక్ట్ ఇస్తుంది, చిన్న రిట్రేస్మెంట్ అయినా ఉంటుంది లేకుంటే రివర్సల్ అయినా అవుతుంది మార్కెట్। సో ఈ పాయింట్ దగ్గర చిన్న రిట్రేస్మెంట్ జరిగింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ సడన్ ఫాల్ ని క్రియేట్ చేసింది। సో ఈ సడన్ ఫాల్ లో 50 EMA, 100 EMA and 200 EMA, 3 EMAs బ్రేక్ అయిపోయాయి। సో ఓవరాల్ గా మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి 17,111 దగ్గర క్లోజ్ అయింది, అంటే నిఫ్టీ లో ఈ రోజు 142 పాయింట్స్ నెగటివ్ డైరెక్షన్ లో మూవ్ అయింది। అయితే నెక్స్ట్ మార్కెట్ లో ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు అనేది చూస్తే నిఫ్టీ ఆల్రెడీ ఉన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసింది అండ్ ఈ క్రాస్ చేసిన తర్వాత జస్ట్ 2 డేస్ లో చాలా పెద్ద మూమెంట్ వచ్చింది, అయితే ఈ మూమెంట్ మొత్తం జస్ట్ 2 అవర్స్ లో మళ్ళీ క్లియర్ అయిపోయింది, అయితే ఈ పాయింట్ వరకు మార్కెట్ వచ్చింది। ఈ రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని క్రాస్ చేసిన తర్వాత వచ్చిన పాజిటివ్ ట్రెండ్ ఇది। సో రెసిస్టెన్స్ ని క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఎందుకు ఫాలో అవుతుంది అంటే, ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ ని కానీ ఒక సపోర్ట్ ని కానీ మార్కెట్ ఇలా క్రాస్ చేసినప్పుడు డైరెక్ట్ అప్వర్డ్ వెళ్ళదు, ఒక చిన్న రిట్రేస్మెంట్ ఉంటుంది అండ్ రిట్రేస్మెంట్ తర్వాత మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది। సో ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ లైన్ ని మార్కెట్ క్రాస్ చేసిన తర్వాత ఇది ఒక చిన్న రిట్రేస్మెంట్ తీసుకుంటుంది అండ్ ఈ రిట్రేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ని స్టార్ట్ చేస్తుంది। సో నెక్స్ట్ టైం మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందో ఇక్కడున్న ఈ నోటీస్ చేసిన ఈ పాయింట్ ఏదైతే ఉందో, అంటే మార్కెట్ రివర్సల్ ఎక్కడైతే జరిగిందో ఈ 17,355 దగ్గర నెక్స్ట్ ఈ లైన్ ని క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ లో వచ్చే మూమెంట్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఇక్కడ జరిగిన ఈ 300 పాయింట్స్ కంటే
ఇక్కడొచ్చే ఈ ర్యాలీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెజెంట్ మార్కెట్ ఒక చిన్న రిట్రెస్మెంట్ ని అయితే తీసుకుంటుంది. ఆల్రెడీ ఉన్న ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ని బ్రేక్ అయిన తర్వాత వచ్చే చిన్న రిట్రెస్మెంట్ ఇది. సో దీన్ని వన్ డే చార్ట్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నిఫ్టీ చాలా రోజుల నుంచి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్య స్వింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసిన మార్కెట్ చిన్న రిట్రెస్మెంట్ ని తీసుకుంటుంది. అండ్ ఈ రిట్రెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో ప్రెజెంట్ ఇది ఒక రెసిస్టెన్స్ లా తీసుకోవాలి. ఈ రెసిస్టెంట్ పాయింట్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ చాలా హై ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే కరెక్షన్ ఈరోజు జరిగిందో దీనికి చాలా ఎక్కువ టైమ్స్ లో మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే వన్ డే చార్ట్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ నిఫ్టీ పొజిషన్ 200 EMA పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. అంటే అసలు ఈ 200 EMA ఈ స్వింగ్ మొత్తం మీద బ్రేక్ అవ్వలేదు, బట్ 100 and 200 EMAs ని చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తుంది. అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ నెగిటివ్ డైరెక్షన్ లో ఈ 100 and 200 EMA తోటే ట్రావెల్ అవుతుంది. సో నెక్స్ట్ మార్కెట్ లో ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ వస్తే ఈ 50 and 200 EMAs నుంచి మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో మండే మార్కెట్ రోజు ఒకవేళ మళ్ళీ రిట్రేస్మెంట్ గానీ కంటిన్యూ అయితే ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు మార్కెట్ వచ్చి ఇక్కడ నుంచి పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ ఇక్కడ ఏదైనా సపోర్ట్ లా తీసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి పాజిటివ్ డైరెక్షన్ ని కంటిన్యూ చేయొచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్. ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి ఫ్లాట్ గా జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఓపెన్ అయింది. సో నిన్నటి మార్కెట్ క్లోజింగ్ పాయింట్ వచ్చేసి 36,424 దగ్గర జరిగింది. అండ్ ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి 36,524 దగ్గర జరిగింది. అంటే 130 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. అండ్ పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయిన మార్కెట్ 15 మినిట్స్ లో 50, 100, 200 ఈ 3 EMAs కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. అంటే కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్. అయితే మార్కెట్ లో చిన్న రిట్రేస్మెంట్ వచ్చినప్పటికీ ఈ 200 EMA ఇక్కడ సపోర్ట్ నిచ్చి మార్కెట్ ని పాజిటివ్ డైరెక్షన్ లో పుల్ చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక మార్కెట్ రివర్సల్ జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ స్టార్ట్ అయింది. జస్ట్ లైక్ నిఫ్టీలో ఎలా అయితే ఫాల్ జరిగిందో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాల్ జరిగింది. సో ఈ పాయింట్ వరకు మార్కెట్ వచ్చేటప్పటికి మార్కెట్ క్లోజ్ అయింది. ఆఫ్ ద మార్కెట్ 36,063 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అంటే మొత్తం 334 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ జరిగింది. అయితే ఈ మార్కెట్ రివర్సల్ పాయింట్ ని మీరు నోట్ చేసుకుని ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే జస్ట్ లైక్ నిఫ్టీలో ఎలాగైతే మనకి రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసిన తర్వాత చిన్న రిట్రేస్మెంట్ జరుగుతుందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే రిట్రేస్మెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ ని సపోర్ట్ లా తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ స్టార్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ లైన్ ని క్రాస్ చేస్తుందో అప్పుడు మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నట్లుగా మనం తీసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ ఇంకా రిట్రేస్మెంట్ లోనే ఉంది. మండే రోజు మార్కెట్ ఒకవేళ ఓపెనింగ్ నెగిటివ్ డైరెక్షన్ లో జరిగినా గానీ మార్కెట్ లో చిన్న కరెక్షన్ మాత్రమే ఉంటుంది. డెఫినెట్లీ ఈ రెసిస్టెంట్ పాయింట్ అయితే క్రాస్ చేయదు. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లో బిహేవ్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ పాయింట్ కానీ క్రాస్ అయిందంటే మార్కెట్ లో చాలా ఫాల్ ఉంటుంది. సో డెఫినెట్లీ దీన్ని సపోర్ట్ లో తీసుకుని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ లైన్ ని క్రాస్ చేస్తుందో ఇక్కడ నుంచి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ బుల్లిష్ డైరెక్షన్ లో ఉంది అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మీరు వన్ డే చార్ట్ లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వన్ డే చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ లైక్ నిఫ్టీలో ఎలా అయితే మనకి ఈ రెసిస్టెంట్ పాయింట్ ని క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ రిట్రేస్మెంట్ ఇస్తుందో సేమ్ ఇందులో కూడా అలానే రిట్రేస్మెంట్ ఉంది. పాజిటివ్ డైరెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ రెసిస్టెంట్ పాయింట్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ 36,691 అనేది బ్రేక్ అవుతుంది. అండ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ కంప్లీట్ బుల్లిష్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే డే చార్ట్ లో బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ చూస్తే 50, 100 and 200 ఈ 3 EMAs కి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంది. సో ఇది బేరిష్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లుగా చెప్తుంది. అంటే మార్కెట్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలని చూసినా గానీ 200, 100 and 50, 3 EMAs మార్కెట్ ని నెగిటివ్ డైరెక్షన్ పుష్ చేస్తాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే ఇందులో చాలా వరకు హాల్స్ ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా హాల్ట్ జరిగిన తర్వాత మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీస్ కి సంబంధించి మండే రోజు మార్కెట్ లో ఎలా ఉండొచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ గురించి. సో ఈ అనాలిసిస్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.